ఈ మానవుడు 84 లక్షల జీవరాశుల యందు పుట్టి పుట్టి గిట్టి మానవ జన్మకొచ్చాడు. అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా శ్రేష్టమైనది, ఉత్తమమైనదని సద్గురువులు వేదములు బోధిస్తున్నాయి. కానీ ఈ మానవుడు మాత్రం అన్నీ ఇచ్చిన పరమాత్ముణ్ణి మరచి నేను నేను నాది నాది అనే స్వార్థబుద్ధితో ఆ భగవంతుణ్ణే మరచిపోతున్నాడు. కానీ అలా చేయకుండా భగవంతుణ్ణి ధ్యానించు, జ్ఞానాన్ని పెంచుకో, నేరేడు చెర్ల ఆంజనేయ స్వామిని సేవించు, ముక్తిని పొందుము ఓ జీవా. గురుని శిక్షలేక గురి ఎట్లా తెలియురా, గురుని శిక్షలేక గురి ఎట్లా తెలియురా, అజునికైనా వాణి అబ్బకైనా తాళము చెవిలేక తలుపెట్ల ఊడురా, భక్తి భావము లేక ముక్తి ఎట్లు సాధ్యమురా. విశ్వదాభిరామ వినురవేమా ఆ దేవుణ్ణి చూశారా, ఆంజనేయ స్వామిని చూశారా, దేవుణ్ణి చూశారా, ఆంజనేయ స్వామిని చూశారా, దేవుణ్ణి చూశారా, ఆంజనేయ స్వామిని మీరు చూశారా, దేవుణ్ణి చూశారా, ఆంజనేయ స్వామి వెలసిన స్వామి, మూడు పురముల మధ్యన నిలచిన, మధ్యన నిలచిన యోగి వర్యుడై వెలసిన స్వామి, వెలసిన స్వామి, రాగద్వేషములు ఎరుగని స్వామి, రాగద్వేషములు ఎరుగని స్వామి, రోగములన్నీ బాపెడి స్వామి, వెలసిన స్వామి, వెలసిన స్వామి, భక్తికి వసుడై నిలచిన స్వామి, వెలసిన స్వామి, ముక్తికి మార్గము చూపెట్టి స్వామి, చూపెట్టి స్వామి, శక్తి లేని నిరుపేద జనులకు, శక్తి లేని నిరుపేద జనులకు సిరి సంపదలు ఇచ్చెడి స్వామి, చూశారా ఆంజనేయ స్వామిని చూశారా, దేవుణ్ణి చూశారా ఆంజనేయ స్వామిని చూశారా, స్వామిని చూశారా ఆంజనేయ స్వామి.
స్వామిని చూశారా ఆంజనేయ స్వామి